జ్ఞానదంతం అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ పన్ను ఎప్పుడైనా ఆ పళ్ళ వరుసలో రావచ్చు అది జనరల్గా పాత జనరేషన్లో ఏంటంటే ఎక్కువగా వాళ్ళు చెరుకులు నవ్వలటం గట్టి పదార్థాలు నవ్వలటము ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి ఏమైందంటే జ్ఞానదంతాలు కరెక్ట్ పొజిషన్లో వచ్చేది ఈ రెండు దౌడలు బాగా వాళ్ళకి ఎముక అనేది పెరగటం వల్ల కరెక్ట్ పొజిషన్లో జ్ఞానదంతం వచ్చేది అయితే ఇప్పటి ఒక మనము ఒక థర్టీ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఈ జనరేషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏ ఫుడ్ మెటీరియల్ అయినా ఏ ఆహారం అయినా అన్ని మెత్తటివే తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు చెరుకులు కూడా ఎవరు కొరకట్లేదు డైరెక్ట్ చెరుకు రసం తాగుతున్నారు మనం హోటల్కి ఎక్కడైనా వెళ్ళినా నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు అది మనం బోన్లెస్ అనే చెప్తున్నాం ఐ సో విత్ బోన్ కూడా ఏమీ నవ్వట్లేదు సో ఆ పళ్ళకి ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎముక ఏది పెరగట్లేదు పెరగపోవటం వల్ల చిన్న చిన్నగా వాళ్ళ జ్ఞానదంతం అనేది లేటుగా రావటం మొదలుపెట్టి అది కూడా అడ్డంగా లేకపోతే కొంచెం వచ్చి మళ్ళీ అక్కడ ఇరుక్కుపోయినట్టు అది మళ్ళీ పక్క పన్నును దెబ్బతీస్తున్నట్టు వాళ్ళకి చిన్న చిన్నగా ఆ పంటి చుట్టూరు వాళ్ళకి చిగురు వాచి నవలటం ఇబ్బంది అవుతాయి ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అనమాట సో జనరల్గా నార్మల్గా కనుక జ్ఞానదంతం వస్తే మాత్రం మనం అది తీయాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే అది వేరే యాంగులేషన్స్లో వస్తూ ఉంటే అంటే మనం జనరల్గా ఏమంటామంటే మీజియల్ యాంగులేషన్ డిజిటల్ యాంగులేషన్ హార్జాంటల్ ఇంపాక్షన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డింగ్స్తో మనం చూసుకుంటూ ఉంటాం అంటే ఇవన్నీ మనకి ఎక్స్రేలో తెలుస్తుంది అనమాట సో దాని ప్రకారం మనం చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఆ పళ్ళని మనం తీయాల్సి ఉంటుంది సో ఇది తీసిన తర్వాత వాళ్ళకి కొంచెం ఒకటి రెండు రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ చిన్నగా అది మొత్తం పుండంతా ఆరిపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు సో ఈ జ్ఞానదంతాలు జనరల్గా మనకి ఇప్పుడు రాబోయే తరాల్లో చూస్తే మాత్రం ఇంకా ముందు ముందు తరాల్లో అసలు జ్ఞానదంతం అనేది కూడా మనకు కనపడపోవచ్చు అనే అవకాశం కూడా ఉందన్నమాట ఇప్పుడు మనకు కొంతమందికి అసలు మనం అడుగుతుంటే వాళ్ళకి అసలు జ్ఞానదంతం అనేది రాలేదంటున్నారు మనం ఎక్స్రేలో చూసినా కూడా అసలు జ్ఞానదంతం అనేది కనపట్టలేదు అంటే ఏంటంటే అది డీజనరేట్ అయిపోతుంది సో మనకి ఆ జ్ఞానదంతం అనేది జనరల్గా మనం తినడానికి మాట్లాడటానికి దేనికి ఉపయోగపడదు కానీ ఎప్పుడైనా అది మనకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తే మాత్రం కంపల్సరీగా అది తీయాల్సి ఉంటుంది